తెలుగుదేశం పార్టీ నేతల బినామీల భూముల మీద సిబిఐ ఎంక్వైరీకి సిద్ధపడుతున్న మీరు వైసీపీకి చెందిన నేతల మీద కూడా సిబిఐ ఎంక్వైరీ వేయమంటే సిద్ధంగా ఉంటారా? మీరు ఆధారాలు లేకుండా ఊరకు గుడ్డ కలిసి మొహాన్ వేసేసి ఇదిగో ఇక్కడ జరిగింది కాబట్టి ఇక్కడ కూడా జరిగిందంటే పచ్చ కామర్లు వచ్చినాడికి లోకమంతా పచ్చగా కనబడుతుంది అన్నట్టు. ఉండొచ్చున్నప్పుడు శేఖర్ గారు కొనుక్కోవచ్చు, వెంకటరెడ్డి కొనుక్కోవచ్చు, ఇంకొకరు కొనుక్కోవచ్చు, అది ఇన్సైడర్ ట్రేడింగ్ కాదు. రెండో అంశం విశాఖపట్నానికి సంబంధించి ఆల్రెడీ అక్కడ విజయనగరం దాకా భోగాపురం ఎయిర్పోర్ట్ అప్పుడే ఆల్రెడీ ల్యాండ్లన్నీ విపరీతం కాస్ట్లు పెరిగిపోయినాయి. నేను ఇందాక అడిగిన ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాను, దానికి మీరు కరెక్ట్గా సమాధానం చెప్పలేదు. అమరావతి రైతుల ఆందోళన చూసి భయపడే జగన్ గారి ప్రకటనను వాయిదా వేశారా? మేము ఈరోజు అమరావతిలో అసలు ఏమి ఉండలేదని చెప్పట్లేదు. అమరావతిలో కూడా ఉంటాయి, అమరావతిలో ఏమేమి ఉండాలని నివేదిక ఇచ్చినప్పుడు చెప్తాం. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఇది ఎందుకు ఇప్పుడు కొత్తగా తెర మీదకి వచ్చింది? ముందు దీని ప్రస్తావన ఇప్పుడు రాలేదే. ఇక్కడ శేఖర్ గారు, ఒక్కటి ప్రజలకు కూడా క్లారిటీగా తెలియాల్సిన అవసరం ఉంది, దాన్ని కొద్దిగా మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం దాని గురించి. ఈ మధ్యలో మళ్ళీ మరో రెండు కమిటీలు తెర మీదకు తీసుకురావడానికి ఎలాంటి రాజకీయ వ్యూహంగా చూడాలి, అవి అసలు అవసరం అంటారా? అమరావతి ప్రాంత రైతులు కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అందరు రైతులు మాకు ముఖ్యం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల మంది ప్రజలు మాకు ముఖ్యం. ఇది కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, పార్టీలకి, రాజకీయాలకి అతీతంగా నడుస్తున్న పారదర్శక ప్రభుత్వం అన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నాం. అది ఇక్కడ జరిగింది కాబట్టి ఈ నెల రోజుల గ్యాప్లో విశాఖలో రియల్ ఎస్టేట్ని పెంచి పోషించట్లేదా మీ పార్టీ? శేఖర్ గారు, ఇక్కడ ఒక విషయం గమనించాలి. మేము ఎప్పుడైతే ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పి 2015 సంవత్సరంలో వీళ్ళు ఎప్పుడైతే ఈ రాజధాని ప్రాంతానికి సంబంధించిన భూముల విషయంలో మేము మొదటి నుంచి అప్పటి నుంచే చెప్తా ఉన్నాం. కానీ గతంలో మోడీ గారు అమరావతి వచ్చి ఆయన భూమి పూజ చేయడం జరిగింది, మట్టి తీసుకొచ్చేసారు, ఇటుక వేశారు, అదంతా అయిపోయింది. ఇప్పుడు ఆయన నిర్ణయం తొంగలో తొక్కినట్టు కదా, ఇలాంటి టైంలో మీకు ఎలాంటి సపోర్ట్ వస్తుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా కేంద్రం సపోర్ట్ అవసరం. మన విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం రాజధానికి సంబంధించి పూర్తిగా కేంద్రమే డెవలప్ చేసి ఇవ్వాలని కూడా మన విభజన చట్టంలో ఉంది. మేజర్ పాయింట్ ఒక్కటే, క్యాపిటల్ ఎక్కడ, అంతే పరిపాలన ఎక్కడి నుంచి జరగబోతోంది అనేది ఒక మేజర్ పాయింట్. అక్కడ హెరిటేజ్ సంస్థ 8 ఎకరాలు ఏ విధంగా 8 లక్షలకు కొంది, ఆ కంతే తర్వాత మళ్ళీ సెప్టెంబర్లో ఏ విధంగా హెరిటేజ్ సంస్థ మళ్ళీ అక్కడ కొంది, ఈ కొన్న ప్రాంతం ఎందుకు ల్యాండ్ పూలింగ్లోకి వెళ్ళలేదు, ఎందుకు సిఆర్డీ ఎలిమెంట్స్ మీరన్న సీట్ క్యాపిటల్ ప్రాంతంలోకి దాన్ని వెళ్ళలేదు. ఏ అమరావతి ప్రాంతంలో అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అమరావతి ప్రాంతంలో భూ కుంభకోణాలు జరిగాయి, అమరావతిని పూర్తిగా భ్రమరావతి చేసేశారని చెప్పి అమరావతి మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని లెటర్ రాసింది ఇదే అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారని గుర్తుపెట్టుకోవాలి మేము. ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ఉత్కంఠ ఇంకా అలాగే కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. అయితే జగన్ గారు ఎలాంటి కీలక నిర్ణయం ప్రకటించబోతున్నారు, ఎందుకు ఈ గ్యాప్ తీసుకున్నారు, అసలు రాజధాని మీద ఒక కీలక ప్రకటన వస్తుంది అనుకున్న టైంలో ఈ వాయిదా పద్ధతి ఎందుకు ముందుకొచ్చింది? ఇదే అంశంపై ఇవాళ మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే. అసలు ఎందుకు అంటే ప్రజల్ని ఒక అయోమయం గురిచేయాలనేదే మీ ప్రధాన ఉద్దేశమా, లేదంటే అమరావతిలో జరుగుతున్న ఆందోళనలు, రైతులకు సంబంధించి ఆందోళనలు ఏదైతే ఉన్నాయో దాన్ని చూసి వెనక్కి తగ్గాల్సి వచ్చిందా? ప్రజలు ఎప్పుడూ అయోమయంగా ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని అనేది ఒక అయోమయంగా ఎప్పుడు క్రియేట్ కాకూడదు భవిష్యత్తులో కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని ఇష్యూస్ మీద ఎప్పుడు గొడవలు జరగకూడదు అనే ప్రధాన ఉద్దేశం. అభివృద్ధిని ఒక ప్రాంతంతో కాకుండా 13 జిల్లాల్లో అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు పరిపాలనా వికేంద్రీకరణ కూడా జరగాలనే ఉద్దేశంతో కొన్ని కమిటీలు వేయటం జరిగింది. ఆ 2 కమిటీల రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఆ 2 కమిటీల రిపోర్ట్లో ఉన్నదాని మీద హై లెవెల్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి ఆ హై లెవెల్ కమిటీలో నిపుణులు, అదేవిధంగా మంత్రివర్గంలో ఉన్న మంత్రులు, నిపుణులు, అధికారులు అందరి సమక్షంలో దాని మీద డిస్కషన్ జరిగి దాని తర్వాత సుదీర్ఘ చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొంత బోస్టన్ గ్రూప్ ఏదైతే ఉందో, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఇది ఎందుకు ఇప్పుడు కొత్తగా తెర మీదకి వచ్చింది, ముందు దీని ప్రస్తావన ఇప్పుడు రాలేదే? లేదు. ఇక్కడ శేఖర్ గారు, ఒక్కటి ప్రజలకు కూడా క్లారిటీగా తెలియాల్సిన అవసరం ఉంది, దాన్ని కొద్దిగా మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం దాని గురించి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడిపోయిన తర్వాత రాజధానికి సంబంధించి, అంటే నేను అప్పటి నుంచి ఎందుకు డిస్కస్ చేయాల్సి వస్తుందంటే సుదీర్ఘంగా ఈరోజు రాజధాని అనేది ఒక సమస్యగా మనకు ఏర్పడకుండా ఉండటం కోసం అంతకుముందు ఏం జరిగినాయి ఏంటనే దాని మీద డిస్కషన్ కావాలి. 2014 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఎక్కడుండాలి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సమగ్ర అభివృద్ధి గురించి
శివరామకృష్ణ అనే ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆ కమిటీ రిపోర్ట్ని గడిచిన తెలుగుదేశం ప్రభుత్వం పక్కన పెట్టేసి పూర్తిగా శివరామకృష్ణ కమిటీ నివేదికని పక్కన బారేసి కొత్తగా నారాయణ అనే ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఏ అనుభవం లేని నారాయణ అనే ఒక కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళ ఇష్టానురాజ్యంగా ఒక 29 గ్రామాలను సెలెక్ట్ చేసుకొని దాని చుట్టుపక్కల ముందే ల్యాండ్లు కొనుక్కొని రియల్ ఎస్టేట్ రాజధానిగా, రియల్ ఎస్టేట్ అడ్డాగా తయారు చేసి దాన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. పాల్పడ్డాక ఏదన్నా రాజధాని కట్టారా అంటే ఏం కట్టలేదు. అమరావతి అనే దాన్ని పూర్తిగా తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం చేసేసింది. మేము నిర్వీర్యం చేయలేదు, తెలుగుదేశం పార్టీ చేసింది, తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. అదేవిధంగా జరిగినప్పుడు ఇప్పుడు అమరావతి ప్రాంతంలో రాజధానికి పూర్తిగా అక్కడ పెట్టాలంటే గడిచిన ప్రభుత్వం వేసిన ఎస్టిమేషన్లు అక్కడ రాజధాని అనే దాంట్లో ఏమేమి పెట్టాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో ఏ విధంగా అభివృద్ధి ఉండాలనే దాని మీద ఒక జిఎన్ రావు గారి కమిటీ. జిఎన్ రావు గారు ఆయన ఆల్రెడీ అంతకుముందు గుంటూరు జిల్లా కలెక్టర్గా పనిచేశారు, ఒక అనుభవం ఉన్న వ్యక్తి. దాంతోపాటుగా ఆ కమిటీలో ఉన్న సభ్యులు కూడా ఒక అనుభవం ఉన్న సభ్యుల్ని వేసి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది మొన్న సెప్టెంబర్ నెలలో. అదేవిధంగా బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అనేదాన్ని ఒక ఇంటర్నేషనల్, దానికి సంబంధించి కూడా అది కూడా ఒక కమిటీ వేసింది జరిగింది. జిఎన్ రావు గారి కమిటీ ఏమో పూర్తి నివేదికని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేసింది, బోస్టన్ కమిటీ ఒక మధ్యంతర నివేదికను ఇచ్చింది. పూర్తి నివేదిక రేపు జనవరి 3వ తారీఖున రాబోతా ఉంది. కాబట్టి ఈ రెండు నివేదికలు వచ్చిన తర్వాత, అంటే ఈ రెండు నివేదికల్లో ఏమేమి ఉన్నాయి అంటే ఈ నివేదిక అన్నీ ఎగ్జాక్ట్గా ఉండదు కదా. కొన్ని అమరావతిలో ఈ కూడా ఉంటే బాగుంటుందని బోస్టన్ కమిటీ చెప్పొచ్చు, బోస్టన్ గ్రూపు. ఇక్కడ 4 ప్రాంతాలుగా అని చెప్పి జిఎన్ రావు కమిటీ చెప్పింది, 3 రాజధానులు ఉండాలని చెప్పి. మరి వాళ్ళు ఇప్పుడు 3 రాజధానులతో పాటు ఇంకేమేమి ఉండాలని చెప్తారా? ఇవన్నీ రెండు పరిశీలించిన తర్వాత ఈ రెండింటి మీద హై లెవెల్ కమిటీ, ఈ హై లెవెల్ కమిటీలో ఈ రెండు కమిటీలు ఇచ్చిన రిపోర్టులని, వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఏ జిల్లాలో ఏమేమి ఉండాలి, ఏ ప్రాంతంలో ఏమేమి ఉండాలి, లెజిస్లేటివ్లో ఇంకేమేమి ఉండాలి, ఎగ్జిక్యూటివ్లో ఇంకేమేమి ఉండాలి, జ్యుడిషియల్లో ఇంకేమేమి ఉండాలి అనే దాని మీద సమగ్రంగా నివేదిక ఇచ్చి ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అమరావతి రాజధాని ప్రాంతంలో ఏమేమి ఉండాలి అనే దాని మీద ఒక స్పష్టమైన అవగాహన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్పష్టమైన నివేదిక ఇవ్వబోతా ఉన్నాం. దానికి ఎక్కువ సమయం కూడా లేదు, మ్యాక్సిమం పోతే 15 రోజులు 20 రోజులు ఈ నెల జనవరి మాసంలోనే దానికి సంబంధించిన కంప్లీట్ గా వచ్చింది. 3వ తారీఖు తర్వాత బోస్టన్ కమిటీ నివేదిక రావాలి, తర్వాత ఈ రెండు కమిటీలని మళ్ళీ పరిశీలించి హై పవర్ కమిటీ మీకు మళ్ళీ ఇంకో నివేదిక, అది కూడా 10-15 రోజుల్లోనే నివేదిక ఇచ్చింది. అంటే జనవరి మాసంలోనే దీనికి సంబంధించిన కంప్లీట్ నివేదిక రాబోతా ఉన్నది అని మాత్రం చెప్తా. అంటే బోస్టన్ కమిటీ ఎప్పుడు, అంటే ఆ గ్రూప్ కి ఎప్పుడు ఇచ్చారు మీరు? దానికి కూడా అంతే, ఒక 2 మంత్స్ అయింది, 2 మంత్స్ నుంచే జరుగుతుంది, అలా కూడా జరుగుతుంది. మధ్యంతర నివేదిక ఆల్రెడీ ఇచ్చింది, పూర్తి నివేదిక రావాలి. మధ్యంతర నివేదిక వచ్చేసింది ఆల్రెడీ, మధ్యంతర నివేదిక దాదాపు జిఎన్ రావు గారి కమిటీ నివేదిక దగ్గరలోనే ఉంది అనేది కూడా ఇప్పుడు ఒక ప్రచారం. ఇప్పుడు మనం 3 పాయింట్ల మీద డిస్కస్ చేస్తా ఉన్నారు, మిగిలిన రాజకీయ పార్టీలు కానీ మన మీడియా కానీ 500 పేజీల నివేదికలో 3 వర్డ్స్ తీసుకొని మనం ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. ఆ 3 వర్డ్స్ ఏంటి? జ్యుడిషియల్, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్. 500 పేజీల నివేదికలో కూడా ఇంకా చాలా ఇస్తారు కదా. అమరావతి ప్రాంతంలో ఎడ్యుకేషనల్ హబ్ రావాలా, ఐటీ ఇండస్ట్రీస్ ఉండాలా, పరిశ్రమలు ఉండాలా, ఇంకేమేమి ఉండాలి, ఈ 3 ఉండాలా, ఈ 3టితో పాటు ఇంకేమన్నా ఉండాలి, ఈ 3టిలో 1 ఇక్కడ ఉండి 1 అక్కడ ఉండాలా, రకరకాలైన నివేదికలు ఉంటాయి. దాని మీద సమగ్రంగా కానీ మేజర్ పాయింట్ ఒకటే, క్యాపిటల్ ఎక్కడ, అంతే, పరిపాలన ఎక్కడి నుంచి జరగబోతోంది అనేది ఒక మేజర్ పాయింట్. అందుకే అందరూ దాని మీద దృష్టి పెట్టారు. తెలుగుదేశం పార్టీ సచివాలయం నిజంగా అమరావతిలోనే ఉంటే ఇంకేం వద్దా? అమరావతిలో సచివాలయం ఉంటే సరిపోయిద్దా? ఇక్కడ ఏంటంటే పార్టీలకు సంబంధించి రాజకీయాలు చేస్తారు, కానీ తెలుగుదేశం పార్టీ రాజకీయంతో పాటు కుట్ర కూడా చేసిద్ది. మీరు మేజర్గా గమనించాల్సిన అవసరం, రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తాయి, కానీ తెలుగుదేశం అనే ఒక రాజకీయ పార్టీ రాజకీయంతో పాటు కుట్రలు కూడా చేసిద్ది. ఆ కుట్రలు ఏ విధంగా ఉంటాయంటే ఈ ప్రభుత్వం మీద ఏదో ఒక విధంగా నెపన్నెట్టి రాష్ట్రంలో అశాంతి కలగజేయాలి, అమరావతి ప్రాంతంలో అల్లర్లు పెట్టాలి అనే ఆలోచన తెలుగుదేశం పార్టీకి ఉంది. కాబట్టి నిన్న మహిళా జర్నలిస్టుల మీద దాడి కావచ్చు, జర్నలిస్టుల మీద వాళ్ళు ప్రవర్తించిన తీరు అది రైతులు చేయలేదండి. రైతులైతే సౌమ్యంగా ఉంటారు. రైతులు వెనకాల ఈ రియల్ ఎస్టేట్ మాఫియాలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గూండాలు నిన్న మీడియా మీద దాడి చేశారంటే ఏ విధంగా అమరావతిలో వాళ్ళు ఈ అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు, అమరావతి ప్రాంతంలో ఉన్న ప్రజల్ని ఏ విధంగా రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అన్నది నిన్న జరిగిన ఇన్సిడెంట్ నిదర్శనం అని చెప్తా ఉన్నాం. రైతులకు ఎలాంటి న్యాయం చేయబోతున్నారు అంటే ఈ గ్యాప్లను డిసిషన్ తీసుకుంటారా? దానికి సంబంధించి కూడా ఈ హై పవర్ కమిటీ నివేదికలు ఏమైనా పొందుపరిచే అవకాశం ఉంటుందా? సార్, ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈరోజు రైతుల పక్షపాతి,
రైతులు అంటే ఎనలేని ప్రేమ వైఎస్ఆర్ కుటుంబానికి. మా ప్రభుత్వం రైతు ప్రభుత్వాన్ని మేము గర్వంగా చెప్తాం. అదేవిధంగా మేము రైతులకి భరోసా కార్యక్రమంతో పాటు రైతులకు సంబంధించి ఉచితంగా బోర్లు వేయించడం, ధరల స్థిరీకరణతో పాటు ప్రకృతి పత్తి సహాయ నిధి, మేము 13,500 రైతు భరోసా, ఇవన్నీ ఈరోజు రైతులు సంక్షేమంగా ఉండాలి, రైతు రాజుగా బతకాలని కోరుకునే మొదటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం గర్వంగా చెప్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని నిర్మాణం అని చెప్పి 33,000 ఎకరాల 3 పంటలు పండే పచ్చటి భూముల్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న గూండాలు ఏ విధంగా వాళ్ళని బెదిరించి బలవంతంగా భూసేకరణ చేయించారో మనం చూసాం. ఇవన్నీ గడిచిన సందర్భంలో ఆ ప్రభుత్వంలో ఆ పంటలు పండే భూముల్ని వద్దని చెప్పి మొట్టమొదట చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. 3 పంటలు పండే భూముల్ని లాక్కోవద్దు, ఇది రైస్ బౌలు, గుంటూరు, కృష్ణా, వెస్ట్ ఈస్ట్ గోదావరిని భారతదేశ ధాన్యాగారం అంటాం, రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటాం. ఇటువంటి ప్రాంతంలో ఆ భూముల్ని లాక్కోవద్దని చెప్పినా వీళ్ళ స్వప్రయోజనాల కోసం, వీళ్ళ రియల్ ఎస్టేట్ అడ్డా కోసం ఆ ప్రాంతంలోని భూముల్ని బలవంతంగా లాక్కుంటే మొట్టమొదట వ్యతిరేకించింది జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు 30,000 ఎకరాలు ఉండాలి అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడాడు కదా అని. 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్న దగ్గర పెడితే తప్పు లేదు, రాజధాని అన్నప్పుడు 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంటే మంచిదే అని చెప్పారు, కానీ పచ్చటి భూముల్ని 3 పంటలు పండే భూములు లాక్కోమని ఎప్పుడు మా నాయకుడు చెప్పలేదు. రెండో అంశం, ఇప్పుడు ఏదైతే రైతులు భూములు ఇచ్చారో ఈ 33,000 ఎకరాలలో 3,500 నుంచి 5,000 ఎకరాల లోపు మాత్రమే ఇప్పటివరకు కన్స్ట్రక్షన్ అయ్యి కానీ అవుతున్న ప్రాంతం కానీ, అంటే మిగిలిన భూములు అంటే సీడాక్సిస్ రోడ్లు వేసినా, 3 తాత్కాలిక బిల్డింగులు కట్టినా, 4 బిల్డింగులు కట్టడానికి ఉండి 1 ఫ్లోర్ 2 ఫ్లోర్లు అయి ఉన్నా, ఇవన్నీ జరిగింది 3,500 నుంచి 5,000 ఎకరాల లోపు మాత్రమే. అంటే మిగిలిన భూమి అంతా ఈరోజు ఖాళీగానే ఉంది అమరావతి రాజధాని ప్రాంతంలో. సో రైతులు ఇప్పుడు ప్రభుత్వం భూమి తీసుకున్నా ఆల్రెడీ కొంతమంది అక్కడ పంటలు కూడా పండిస్తూ ఉన్నారు, మొన్న ఉల్లి సాగు కావచ్చు, బొప్పాయి కావచ్చు, ఇవన్నీ పంటలు కూడా పండిస్తూ ఉన్నారు. ఈరోజు 29 గ్రామాలని మనం అనుకుంటున్నాం, 29 గ్రామాల ప్రాంతాల్లో ఉన్న రైతులు గొడవలు చేయట్లేదు, దాంట్లో 4-5 గ్రామాలకు సంబంధించిన రైతులు మాత్రం మాకు ఇక్కడ రాజధాని అని చెప్పి మాకు ఆశలు కల్పించారు, మా పరిస్థితి ఏంటని వాళ్ళు అడుగుతున్నారు తప్ప అన్ని ఊరు ప్రాంతాల ప్రజలు రావట్లేదు. ఇది ఒకటి గమనించాల్సిన విషయం. రెండో ఇంకో అంశం తీసుకుంటే రైతులకి ఖచ్చితంగా న్యాయం జరిగింది. ఏ విధంగా మేము న్యాయం చేస్తాము, రైతులకు సంబంధించి భూములు తీసుకున్న భూముల్లో మళ్ళీ వాళ్ళకి ఏమన్నా డెవలప్ చేసి ఇవ్వటమా, కొంతమంది ఏమన్నా అడిగితే వాళ్ళకి మళ్ళీ సాగు చేసుకోవడానికి రిటర్న్ ఇచ్చి ఇంకేమన్నా పరిహారం ఇవ్వటా, ఇవన్నీ ప్రభుత్వం దగ్గర ఒక స్పష్టమైన అవగాహన ఉంది. ఈ కమిటీలన్నీ వచ్చిన తర్వాత అమరావతి రాజధాని ప్రాంతంలో, ఇక్కడ మీరు గమనించాల్సిన రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్న ఏరియాలో ఏమేమి పెట్టాలని చెప్పి స్పష్టమైన దీనికి వచ్చింది. అమరావతి రాజధాని అని పిలుస్తారు మీరు ఇంకా? మేము 3 ప్రాంతాలు రాజధానులు అని చెబుతాను, నాట్ ఓన్లీ సింగిల్ రాజధాని, 3 ప్రాంతాల రాజధానిలో జ్యుడిషియల్ రాజధాని, లెజిస్లేటివ్ రాజధాని, ఎగ్జిక్యూటివ్ రాజధాని. ఇక్కడ లెజిస్లేటివ్ రాజధానితో పాటు ఇంకేమేమి ఉంటాయని మేము ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ భూములు ఇంకెంత అవసరమైతే దాంట్లో ఇంక భూములు ఏమైనా వెనక్కి ఇవ్వాలి, వీటన్నిటి మీద ఖచ్చితంగా ఇస్తాం. దయచేసి రైతులు కూడా వేరే వాళ్ళ ట్రాప్లో పడవద్దు. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, రైతుల పక్షపాతాన్ని మీకు తెలుసు, ఏ ఒక్క రైతుకి కూడా అన్యాయం చేసే ప్రభుత్వం కాదన్న విషయం కూడా మీకు తెలుసు. దయచేసి తెలుగుదేశం పార్టీ ట్రాప్లో పడి మీ జీవితాలను పాడు చేసుకోవద్దు, ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం జరిగిద్దని మాత్రం మన ఛానల్ సాక్షిగా చెప్తాం. కానీ మీ నిర్ణయాలు తెలుగుదేశం పార్టీకి చెక్ పట్టే దిశగానే ఆ లక్ష్యంతోనే ముందుకెళ్తున్నాయా? ఒకవేళ నిజంగా అక్కడ మీరు చెప్పినట్టు అమరావతి రాజధాని ప్రకటనకు ముందే తెలుగుదేశం పార్టీ భూములు కొనుగోలు చేసి ఉంటే చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నారు? ఇప్పుడు ఏం చేయబోతున్నారు దానికి సంబంధించి? శేఖర్ గారు, ఇక్కడ ఒక విషయం గమనించాలి. మేము ఎప్పుడైతే ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పి 2015 సంవత్సరంలో వీళ్ళు ఎప్పుడైతే ఈ రాజధాని ప్రాంతానికి సంబంధించిన భూముల విషయంలో మేము మొదటి నుంచి అప్పటి నుంచే చెప్తా ఉన్నాం. ఇదే విషయం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు, మేము ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము నిలదీసాం. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది ఇక్కడ, సిబిఐ ఎంక్వైరీ ఏమని కూడా మేము అడిగాం. అడిగితే చంద్రబాబు నాయుడు, ఏ రాజధాని నాయుడు మీరు రానియకుండా మీరు కుట్రలు పండుతున్నారు, సిబిఐ కాదు కదా, నేను ఏ ఎంక్వైరీ వేసుకోను వేయను, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పి నిండు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. ఇక్కడ మేము ఎవరెవరు ఎంతెంత కొన్నారు, 2014 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల్లోనే హెరిటేజ్ గ్రూపు కంతేరు ప్రాంతంలో, తాటికొండ మండలం కంతేరు ప్రాంతంలో
ఎంత భూమి అక్కడ హెరిటేజ్ సంస్థ 8 ఎకరాలు ఏ విధంగా 8 లక్షలకు కొంది, ఆ కంతే తర్వాత మళ్ళీ సెప్టెంబర్లో ఏ విధంగా హెరిటేజ్ సంస్థ మళ్ళీ అక్కడ కొంది, ఈ కొన్న ప్రాంతం ఎందుకు ల్యాండ్ పూలింగ్లోకి వెళ్ళలేదు, ఎందుకు సిఆర్డీఏ లిమిట్స్ మీరన్న సీడ్ క్యాపిటల్ ప్రాంతంలోకి దాన్ని వెళ్ళలేదు అంటే మీరు ఇక్కడ ఏ విధంగా అవినీతికి పాల్పడ్డారు, ఏ విధంగా ముందు భూములు కొనుగోలు చేశారు, సుజనా చౌదరి మొదలుకొని పత్తిపాటి పుల్లారావు కుటుంబం, అదేవిధంగా చూస్తే రావల కిషోర్ బాబు కుటుంబం, అదేవిధంగా ఇది చూస్తే లింగమనేని రమేష్కు సంబంధించి ఏ విధంగా వీళ్ళందరూ పాల్పడ్డారు, కొమ్మాలపాటి శ్రీధరు, నారా లోకేష్కి సంబంధించిన బినామీలు, వేమూరు రవికుమార్ అవచ్చు, ఇంకా వీళ్ళందరూ ఎలాగ ఉన్నారని మేము సాక్ష్యాలతో సహా చెప్పాం, ఆధారాలతో సహా చెప్పాం, కానీ వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ చేయలేదు. ఇప్పుడు మొన్న అసెంబ్లీలో మా మంత్రి గారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు వాళ్ళు ఎవరెవరు కొన్నారనేది 4000 ఎకరాలకు పైన ఉన్నాయన్నీ ఆధారాలతో చూపించిన తర్వాత కూడా ఇప్పుడు దాని మీద ఖచ్చితంగా కమిటీ కానీ సబ్ కమిటీని ఒకటి వేసి మంత్రులకు సంబంధించి వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు, ఇచ్చి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో డిస్కషన్ జరిగింది. జరిగినప్పుడు దాన్ని ఇప్పుడు న్యాయ నిపుణులతో చర్చించి లోకాయుక్తకి ఇవ్వాలా లేదంటే సిఐడికి ఇవ్వాలా సిబిఐకి ఇవ్వాలా అనేది నడుస్తుంది. ఖచ్చితంగా ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడి రాజధానిలో భూ కుంభకోణానికి పాల్పడిన ఏ ఒక్కరిని మాత్రం వదిలే ప్రసక్తి లేదని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. రెండవది, ఇక్కడ రైతులకు సంబంధించి ఇష్యూ వచ్చినప్పుడు రైతులు సరే ఇక్కడ రైతులకు సంబంధించిన ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ ఒక్క రైతుకైతే ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ వల్ల కానీ వీటి వల్ల కానీ ఇబ్బంది లేదు, ఇక్కడ భూములు ఇచ్చిన రైతులకు మాత్రం అన్యాయం మాత్రం జరగదని చెప్తా ఉన్నా, ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకైతే మాత్రం అన్యాయం జరిగిద్దని మాత్రం కూడా చెప్తా ఉన్నా. ఇక్కడ ఈ గ్యాప్లో ఇప్పుడైతే మీరు క్యాపిటల్ ప్రకటనకు సంబంధించి ఒక గ్యాప్ ఇచ్చారు, ఈ గ్యాప్లో మీ పార్టీకి చెందిన నేతలు విశాఖలో భూములు కొనుగోలు చేయడం లేదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న సోషల్ మీడియాలో ప్రధాన ప్రచారం, దానికి ఏం చెప్తారు? సరే ఇప్పుడు మేమేమి ఇక్కడ రాజధాని ప్రాంతం ఇదిగో 29 గ్రామాల్లో మీరు వస్తుందని ఎవరికి చెప్పలేదు, మీరు ఆల్రెడీ ప్లాన్డ్గా 29 గ్రామాలను ముందే అనుకొని ఆ చుట్టుపక్కల భూములు మీరు కొనుగోలు చేశారు. మేము ఈరోజు ఓపెన్గా విశాఖపట్నం ఉండొచ్చు అని చెప్పాం, ఉండొచ్చు అన్నప్పుడు శేఖర్ గారు కొనుక్కోవచ్చు, వెంకటరెడ్డి కొనుక్కోవచ్చు, ఇంకొకరు కొనుక్కోవచ్చు, అది ఇన్సైడర్ ట్రేడింగ్ కాదు. రెండో అంశం, విశాఖపట్నానికి సంబంధించి ఆల్రెడీ అక్కడ విజయనగరం దాకా భోగాపురం ఎయిర్పోర్ట్ అప్పుడే ఆల్రెడీ ల్యాండ్లన్నీ విపరీతం కాస్ట్లు పెరిగిపోయినాయి, కానీ ఇక్కడ జరిగింది అమరావతిలో వేరు కదా. ఇప్పుడు మీరు విశాఖపట్నం అనేది ఈరోజు కొత్తగా ఏర్పడుతున్న నగరం కాదు, ఆల్రెడీ ఏర్పడిన నగరం, ఆల్రెడీ ఉన్న నగరం. కానీ ఇక్కడ మీరు అమరావతి అనేది మీరేమన్నారు విజయవాడ చుట్టుపక్కల రాజధాని అని చెప్పారు, అందరు అటు నూజివీడానికి వస్తే ఫెయిలర్ వదిలేరు, మీరు గన్నవరం దగ్గర వదిలి ఉన్నారు, అదేవిధంగా టోల్గేట్ ఆగిరిపల్లి ఇటు సైడ్ ఉంటుంది అని చెప్పారు, అలా మీరు సృష్టించి ఎక్కడో తీసుకొచ్చి 35 కిలోమీటర్ల లోపల మీరు సెలెక్ట్ చేసి ఆ ప్రాంతాన్ని పెట్టినప్పుడు ముందే మీరు ఆ టయానికి ఎందుకు భూములు కొనుక్కున్నారు, మీరు అంతకుముందు ఎందుకు కొనుక్కోలేదు? ఇప్పుడు మీ డ్రైవరో మా డ్రైవరో భూములు కొనుక్కున్నారంటే అది నమ్మే ప్రసక్తేనా? మీ డ్రైవరో 10 ఎకరాలు కొన్నాడు అంటే నమ్మడానికి ఎలా ఉండేది నమ్మశక్యంగా? అది ఇక్కడ జరిగింది కాబట్టి దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఈ నెల రోజుల గ్యాప్లో విశాఖలో రియల్ ఎస్టేట్ని పెంచి పోషించట్లేదా మీ పార్టీ? సార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఈ ప్రభుత్వం చేయదు, రియల్ ఎస్టేట్ మాఫియాని ప్రోత్సహించదు. ఈ ప్రభుత్వం 13 జిల్లాలో అభివృద్ధి ఉండాలనే ఆకాంక్షతో అన్ని ప్రాంతాల మీద మేము సమగ్ర నివేదిక గురించి మాట్లాడుతూ ఉన్నాం. నాట్ ఓన్లీ విశాఖపట్నం, నాట్ ఓన్లీ అమరావతి, నాట్ ఓన్లీ కర్నూలు, మిగిలిన అన్ని జిల్లాలు కూడా, అన్ని జిల్లాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం తప్ప ఒక విశాఖపట్నమే మొత్తం ఉండాలని మేము చెప్పట్లేదు. ఈరోజు విశాఖపట్నంతో పాటు అన్ని అమరావతితో పాటు విశాఖపట్నం, కర్నూలు, మీద కడపలో ఉన్న స్టీల్ ప్లాంట్ కావచ్చు, రేపు అనంతపురంలో రాబోయే రాడార్ కేంద్రం కావచ్చు, ఇక్కడ ఎడ్యుకేషనల్ హబ్ కావచ్చు, ఇవన్నిటికి సంబంధించి మేము చెబుతున్నాం తప్ప మాకు మేము రియల్ ఎస్టేట్ను ప్రోత్సహించే ప్రభుత్వం ఇది కాదు. మేము రైతుల పక్షపాతి ఈ ప్రభుత్వం, మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలనే ఆలోచన ఉన్న ప్రభుత్వం ఇది, ఆ విధంగా మేము చేసి చూపించబోతున్నామని కూడా స్పష్టంగా చెప్తాం. తెలుగుదేశం పార్టీ నేతల బినామీల భూముల మీద సిబిఐ ఎంక్వైరీకి సిద్ధపడుతున్న మీరు వైసీపీకి చెందిన నేతల మీద కూడా సిబిఐ ఎంక్వైరీ వేయమంటే సిద్ధంగా ఉంటారా? సార్ ఒకటి, ఇది ప్రభుత్వం తీసుకోవాల్సిన అంశం. ఎవరైనా మీరు ఆధారాలతో సహా ఖచ్చితంగా నిరూపిస్తే ఎవరైనా, ఇప్పుడు మా నాయకుడు సాయిరెడ్డి గారు కూడా అదే చెప్పారు, మీరు ఆధారాలు ఉంటే చేయండి దేనికైనా రెడీ అని. మీరు ఆధారాలు లేకుండా ఊరికి గుడ్డ కలిసి మొహాన్ వేసేసి ఇదిగో ఇక్కడ జరిగింది కాబట్టి ఇక్కడ కూడా జరిగిందంటే పచ్చకామర్లు వచ్చినాడికి లోకమంతా పచ్చగా కనబడుతుంది అన్నట్టు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిండా అవినీతిలో మునిగిపోయారు కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా ఇట్లానే ఉన్నారు అనే భ్రమ వేరే వాళ్ళకి కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఖచ్చితంగా తిప్పికొట్టాలి కదా. నిజంగా ఆధారాలు ఉంటాయి, ఇదిగో మీ నాయకుడు ఈ ప్రాంతంలో ఇదిగో ఇక్కడ ఇన్ని ఎకరాలు ఈ రోజు కొన్నాడని చెప్పి మీ దగ్గర ఆధారాలు ఉంటాయి నిరూపించండి, ఆధారాలు ఉంటే చూపించండి, చూపించకుండా ఊరకు మొహాన్ వేసేసి మీరు విశాఖపట్నంలో కొన్నారంటే మీరే అన్నారు మొన్నటి దాకా దొనకొండలో వైసీపీ వాళ్ళు 1000 ఎకరాలు భూములు కొనుక్కున్నారు, రాజధాని దొనకొండకు షిఫ్ట్ చేస్తున్నారని చెప్పి మాట్లాడింది మీరే కదా, మాట్లాడింది ఇదే తెలుగుదేశం వాళ్ళు కదా, మళ్ళీ ఈరోజు విశాఖపట్నం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?
అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల గురించి మీరు మాట్లాడతారా? మొన్న మీరు మాట్లాడింది ఏంటి, వైసీపీ వాళ్ళు దొనకొండలో కొన్నారని మీరే చెప్పారు. మీ దగ్గర ఆధారాలు లేవు, చూపించలేదు. ఈరోజు విశాఖపట్నంలో అంటున్నారు, ఆ విధంగా కర్నూలులో కూడా కొన్నారని చెప్పొచ్చుగా, మరి అక్కడ ఎందుకు చెప్పట్లేదు? ఇక్కడ ఏంటంటే కావాలని ఒక ప్రయత్నం చేయాలి. మా మీద ఆల్రెడీ పూర్తిగా నెగిటివ్ వచ్చేసింది కాబట్టి ఇదే భ్రమ మళ్ళీ కల్పిస్తే వైసీపీ మీద ఏదన్నా కొంత ఓటింగ్ చేంజ్ వచ్చిద్దేమో అనే ఒక భ్రమ కల్పించాలనే ఉద్దేశం తెలుగుదేశం పార్టీది. కానీ ప్రజలు చాలా తెలివైనాలన్న విషయం వీళ్ళు గ్రహించట్లేదు. ప్రజలు తెలివైన వాళ్ళు కాబట్టే వీళ్ళని పాతాలానికి తొక్కారన్న విషయం ఇంకా గ్రహిస్తే ఇంకా అన్న ఆ పార్టీ అనేది బాగుపడిద్ది. లేదంటే ఉన్నదే రోజు రోజుకి దిగజారిపోతున్న పార్టీ అనేది పూర్తిగా భూస్థాపితమైంది అన్న విషయం మాత్రం చెప్తా ఉన్నాను. నేను ఎందాక అడిగిన ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాను, దానికి మీరు కరెక్ట్గా సమాధానం చెప్పలేదు. అమరావతి రైతుల ఆందోళన చూసి భయపడే జగన్ గారి ప్రకటనను వాయిదా వేశారా, అది స్ట్రైట్గా చెప్పండి సార్. ఇక్కడ రైతులు ఏదైతే రెండ ఇష్యూ, వాటి మీద మాకు చిత్తశుద్ధి ఉంది, వాళ్ళకి సంబంధించి ఏం చేయాలని ప్రణాళిక ఉంది. భయపడటం కాదని రైతుల మీద మాకు ప్రేమ ఉంది. రైతులకు ఏమేం చేయాలి ఇంకక్కడ అనే దాని మీద నివేదిక, ఇంకో నివేదిక రావాలి కాబట్టి పూర్తి స్థాయిలో చర్చించి రైతులకు ఏ విధంగా న్యాయం చేయాలి అనే దాని మీద ఒక స్పష్టమైన అవగాహన ఇవ్వబోతా ఉన్నాం. ఆ విధంగా రైతులకు మాత్రం చేసి చూపించగలుగుతున్నాం. ఇంకొకటి, మాట తప్పటాలు, మడమ తిప్పటాలు, యూటర్న్లు తీసుకోవటాలు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో లేదన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మేము ఏదైతే చెప్తామో అదే చేస్తాం, స్పష్టమైన అవగాహన ఇస్తాం. మేము పొద్దున పూట ఒక మాట చెప్పటం, మళ్ళీ మధ్యాహ్నం మార్చడం, రాత్రికి మళ్ళీ ఇంకో మాట చెప్పటం, ఈ మూడు వదిలేసి తెల్లారు చంద్రబాబు నాయుడులో నాలుగు మాట, ఇవి మా దగ్గర లేవు, ఎప్పుడు రావు. మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, అమరావతి ప్రాంత రైతులు కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అందరు రైతులు మాకు ముఖ్యం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల మంది ప్రజలు మాకు ముఖ్యం. ఇది కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, పార్టీలకి, రాజకీయాలకి అతీతంగా నడుస్తున్న పారదర్శక ప్రభుత్వం అన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా మేము ముందుకు పోతా ఉన్నాం. అమరావతిలో భూములు ఇచ్చిన ఏ రైతుకి అన్యాయం జరగదు అని మాత్రం స్పష్టంగా చెప్తాం. ఆల్రెడీ ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది, ఎప్పుడైతే జగన్ గారు అభిప్రాయం వ్యక్తపరిచారు అసెంబ్లీలో. అలాగే కమిటీ నివేదిక కూడా, జీఎన్ రావు కమిటీ నివేదిక కూడా మీరు అనుకున్నట్టు మీకు అనుకూలంగానే వచ్చింది. కానీ ఈ మధ్యలో మళ్ళీ మరో రెండు కమిటీలు తెర మీదకు తీసుకురావడాన్ని ఎలాంటి రాజకీయ వ్యూహంగా చూడాలి, అవి అసలు అవసరం అంటారా? సార్, రాజకీయ వ్యూహం కాదు ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు అభివృద్ధి వికేంద్రీకరణ, పాలన వికేంద్రీకరణ జరగటం కోసం ఇంకా కొంచెం స్పష్టమైన అవగాహన, ఇంకా కమిటీలు రిపోర్ట్లు ఇచ్చి మళ్ళీ దాని మీద కూడా ఫర్దర్గా ఇంకో కమిటీ లోతైన విచారణ ఇంకో కమిటీ వేసి సమగ్రమైన ఒక నివేదిక ఇవ్వటం కోసం అని కొంత టైం తీసుకుంటుంది తప్ప మేము ఇక్కడ ఏదో దాపరికాలో లేదంటే రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. మా దగ్గర 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మేము ఎవరి దగ్గర నుంచి లాక్కోవాల్సిన అవసరం లేదు, మేము దొంగచాటు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. స్పష్టమైన మెజారిటీ, రికార్డు స్థాయి మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉంది. మేము ఈరోజు రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. మా నాయకుడు ప్రమాణస్వీకారం చేసే రోజే చెప్పారు, రాజకీయాలు నేను చూడను, పారదర్శకమైన పాలన అందిస్తాను, అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిర్మిస్తానని చెప్పారు. అదేవిధంగా ఈరోజు అవినీతి ఎక్కడా జరగకుండా, 1% కూడా అవినీతి లేకుండా ఈరోజు మేము పరిపాలిస్తూ ఉన్నాము. అదేవిధంగా రివర్స్ టెండరింగ్ల విషయంలో కావచ్చు, అదేవిధంగా అంతకుముందు అవినీతి చేసిన వాళ్ళ భర్తం కూడా మేము పట్టబోతున్నామని కూడా స్పష్టంగా చెప్పాం. కేంద్రం నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, అందుకే ఈ గ్యాప్ తీసుకుంటున్నారు, దానికైనా సమాధానం చెప్తారా? సార్, ఇప్పుడు కేంద్రంలో మన రాష్ట్రం కూడా భాగస్వామ్యం, నాట్ బీజేపీలో, కేంద్ర ప్రభుత్వంలో ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలు భాగస్వామిగా ఉంటాయి. మనం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా భాగస్వామ్యం, ఖచ్చితంగా కేంద్రం సపోర్ట్ కూడా ఉంటుంది. కేంద్రానికి సంబంధించి మేము ఇట్లా చెబుతున్నామని కూడా చెప్పడం జరిగింది. మేమేమి దొంగతనంగా ఏం చేస్తుంది కాదు, ఇది బహిరంగంగా చేస్తున్నాము. రాజధాని సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉండిద్ది. కానీ ఏంటంటే మేమేం చేస్తాం, కేంద్రం సపోర్ట్ అవసరం కదా మీకు. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా కేంద్రం సపోర్ట్ అవసరం. మన విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం రాజధానికి సంబంధించి పూర్తిగా కేంద్రమే డెవలప్ చేసి ఇవ్వాలని కూడా మన విభజన చట్టంలో ఉంది. అదేవిధంగా పోలవరానికి కూడా పూర్తి నిధులు కేంద్రం ఇవ్వాలి, జాతీయ హోదా కాబట్టి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనకబడిన అన్ని జిల్లాలకు కూడా ఇవ్వాలి, అన్నీ ఉన్నాయి మనకు సంబంధించి. దానికి సంబంధించి మేము ఇట్లా ఉంటున్నప్పుడు ఈరోజు 100 కోట్లు అడిగితే ఎవరెవరు, మనం అంతకుముందు డిస్కషన్లో కూడా చెప్పాం, మేము 100 కోట్లు రాజధానికి ఇవ్వమని మేము అడగట్లేదు. రాజధానికి సంబంధించి ఏమేమి ఉండాలో, వాటి బిల్డింగ్లకు సంబంధించి, అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి, మౌలిక సదుపాయాలకు సంబంధించి ఇస్తే ఎనఫ్గా ఉంటుంది. తప్ప మేమేమో చంద్రబాబు నాయుడులో ఒక 10 లక్షల కోట్లు ఇవ్వమనో, ప్యాకేజీలు ఇవ్వమని కూడా మేము ఈరోజు అడగట్లేదు. రాష్ట్రం అప్పులు ఊబిలో ఉంది, అప్పులు ఊబిలోకి నెట్టివేయబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. విభజించిన తర్వాత ఇక్కడ మనకు ఒక నగరం కూడా లేకుండా
ఒక రాజధాని అనేది కూడా మనం ఏర్పరచుకోకుండా విడగొట్టారు. సో ఆదుకోమని ఖచ్చితంగా కేంద్రం. కానీ గతంలో మోడీ గారు అమరావతి వచ్చి ఆయన భూమి పూజ చేయడం జరిగింది, మట్టి తీసుకొచ్చేసారు, ఇటుక వేశారు, అదంతా అయిపోయింది. ఇప్పుడు ఆయన నిర్ణయం తొంగలో తొక్కినట్టు కదా, ఇలాంటి టైంలో మీకు ఎలాంటి సపోర్ట్ వస్తుంది అనుకుంటున్నారు కేంద్రం నుంచి? వ్యతిరేకత రాదా? ఇప్పుడు ఒకటి సార్, ఇదే అమరావతి ప్రాంతంలో అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అమరావతి ప్రాంతంలో భూ కుంభకోణాలు జరిగాయి, అమరావతిని పూర్తిగా భ్రమరావతి చేసేశారని చెప్పి అమరావతి మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని లెటర్ రాసింది ఇదే అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇదే చంద్రబాబు నాయుడు గారికి అమరావతి భూముల్లో కుంభకోణం జరిగింది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ వేయండి అని చెప్పి లెటర్ రాశారు ఇదే బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ గారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో. అంటే ఇక్కడ కుంభకోణాలు జరిగినాయి అనేది బీజేపీ కూడా తెలుసు. తెలిసినప్పుడు ఇప్పుడు వాళ్ళకి తెలుసు ఇక్కడ 110,000 కోట్లు రాజధాని అవుతుంది, కానీ ఇక్కడ చూస్తే 5,600 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం 1,500 కోట్లు ఇచ్చింది. ఏ ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కట్టకుండా 3 టెంపరీ బిల్డింగ్లని వాళ్ళే చెప్పారు. అంటే ఈ టెంపరీగా వేరే దానికి యూజ్ చేస్తాం తప్ప అసెంబ్లీ పర్మనెంట్ అసెంబ్లీ కట్టలేదు, పర్మనెంట్ సచివాలయం కట్టలేదు, తాత్కాలికం కట్టారు, ఆ బిల్డింగ్లు వేరే దానికి యూజ్ చేసుకుంటారు అని వాళ్ళే చెప్పినప్పుడు ఇక్కడ ఏం జరగలేదన్న విషయం వాళ్ళకి తెలుసు. మేము ఈరోజు అమరావతిలో అసలు ఏమి ఉండలేదని చెప్పట్లేదు, అమరావతిలో కూడా ఉంటాయి, అమరావతిలో ఏమేమి ఉండాలని నివేదిక ఇచ్చినప్పుడు చెప్తాం. అమరావతితో పాటు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం ఉంటే ఒక మహానగరం, ఈరోజు కాస్మోపాలిటన్ సిటీగా ఉంది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అది పెద్ద నగరంగా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 ఈరోజు విశాఖపట్నం ఉంది. నావీకి సంబంధించి కావచ్చు, ఎయిర్పోర్ట్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా డాక్యార్డ్ కావచ్చు, అదేవిధంగా మీరు చూసుకుంటే డిఫెన్స్ అకాడమీ డిఫెన్స్ సెంటర్లు కావచ్చు, నావీ సెంటర్లు కావచ్చు, పర్యాటక రంగం కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు, ఐటీ కావచ్చు, వీటన్నిటి మీద ఈరోజు ఆ నగరం అనేది ఈరోజు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన నగరం, వీటన్నిటిలో ఈరోజు మంచి పొజిషన్లో ఉన్న నగరం. ఇప్పుడు మనమేమంటున్నాం, అమరావతి అనే ఒక నగరాన్ని కట్టాలంటున్నాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబుతా ఉన్నారు, నగరాన్ని కొత్త నగరాన్ని కట్టలేము, విశాఖపట్నం అనే ఒక పెద్ద నగరం ఉంది కాబట్టి నగరాన్ని ఎక్స్టెండ్ చేసుకోవడం ఈజీ, ఒక పల్లెటూరులో వెళ్ళి పెద్ద నగరాన్ని నిర్మించలేము, ఆ నగరాన్ని నిర్మించడానికి మన దగ్గర డబ్బులు లేవు, సో ఉన్న పెద్ద నగరాన్ని ఇంకొంచెం పెద్ద నగరంగా ఎక్స్టెండ్ చేస్తే హైదరాబాద్కు ధీటుగా విశాఖపట్నం తయారయ్యిద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన, ఈరోజు ప్రజలందరూ ఆలోచన కూడా అదే విధంగా ఉంది కాబట్టి మేము ఆ విధంగా ముందుకు పోతున్నామని మాత్రం చెప్తాం. సార్ ఫైనల్గా చెప్పండి, రాజధానికి సంబంధించి అధికారిక ప్రకటన ఎన్ని రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుంది, అది ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని మేము అనుకోవచ్చు, ప్రజలు అనుకోవచ్చు? సార్ ఇప్పుడు ఆల్రెడీ ఊహించింది మూడు ప్రాంతాలుగా రాజధాని ఉంటే బాగుండిద్ది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉంటే తప్పే ఉందని కూడా అన్నారు. అదేవిధంగా జీఎన్ రావు గారి కమిటీ కూడా ఇచ్చింది, బోస్టన్ కమిటీ ఏమేమి ఇచ్చిందో చూసి దాని ప్రకారం రెండింటి చూసి ఒక హై లెవెల్ కమిటీ నిర్ణయిస్తారు, దాన్ని బట్టి జరిగిద్ది. దా తప్ప మేమైతే దాపరికాలో లేదంటే మేమేదో వెన్నుపోటు రాజకీయాలో లేదంటే సైలెంట్గా ఇది చేయటం కాదు, మేము ప్రజలకి ఏదైతే అవసరమో, ప్రజలకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు సమానం మనకి, అంతేగాని మాకు ఒక అమరావతి ముఖ్యం కాదు, అమరావతితో పాటు అన్ని జిల్లాలు మనకు ముఖ్యం కాబట్టి ఆ విధంగా ఒక సమాన అభివృద్ధి, ఒక అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాల వికేంద్రీకరణతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని మాత్రం చెప్తాం. ఇంకో 4 రోజుల్లో ఈ ఉత్కంఠకు తెరదించేస్తారా? ఖచ్చితంగా దాని మీద ఇప్పుడు హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసినాక వాళ్ళకు టైం పీరియడ్ పెడతారు కదా ఈ టైంలో నివేదిక ఇవ్వాలని చెప్పి, సో నివేదిక ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ అసెంబ్లీలో కూడా డిస్కషన్ ఉండిద్దని మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం, సో ఖచ్చితంగా దీనికి సంబంధించి అయితే జరుగుతుంది. మాక్సిమం ఫిబ్రవరిలో, మాక్సిమం జనవరి ఎండింగ్ కల్లా ఫైనల్ డెసిషన్ వచ్చే అవకాశం ఉందండి. ఫిబ్రవరి మొదటి వారంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ కర్మూరి వెంకటరెడ్డి గారు. మొత్తం మీద రాజధానికి సంబంధించి ఒక కొద్ది రోజుల్లోనే మరొక కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. మీరు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.